Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఎమ్మెల్యే కూడా వైసీపీకి దూరమైనట్లే. రాజధాని పరిధిలోని ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం విచిత్రంగా తయారైంది. తాడికొండ ఎమ్మెల్యే కేంద్రంగా జరుగుతున్న డెవలప్మెంట్ల వ్యవహారం చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. పార్టీయే ఎమ్మెల్యేని దూరం పెట్టేసిందా, లేకపోతే ఎమ్మెల్యేనే పార్టీకి దూరమవుతున్నారా అన్నది కీలకం ఇక్కడ. ఇంతకీ విషయం ఏంటంటే, ఎమ్మెల్యే లేకుండానే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే సిఫార్సుతో వేసిన కమిటీలు రద్దవుతున్నాయి. దాంతో పార్టీకి ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ పెరిగిపోతోందనే అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, శ్రీదేవి సిఫార్సుతో నియమించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ రద్దయింది. అలాగే నియోజకవర్గం ఇన్ఛార్జిగా కత్తిర సురేష్ను నియమించారు. ఎమ్మెల్యే లేకుండానే రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశాలు జరిగిపోతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాతే అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి శ్రీదేవికి బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో గొడవలు మొదలయ్యాయి. తర్వాత నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించిన డొక్కా మాణిక్య వరప్రసాద్తో కూడా గొడవలే. ఈ మధ్యనే డొక్కా స్థానంలో సీనియర్ నేత కత్తెర సురేష్ను నియమిస్తే ఎమ్మెల్యేకి ఈయనతో కూడా గొడవలవుతున్నాయి. అంటే ఎమ్మెల్యేకి పార్టీలోని నేతలు ఎవరితోనూ పడడం లేదనే విషయం అధిష్టానం దృష్టికి వచ్చింది. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలు, నోటి దురుసు, ఎవరినీ కలుపుకుని వెళ్లలేకపోవడం లాంటి లక్షణాల కారణంగానే అందరితోనూ గొడవలవుతున్నట్లు అధిష్టానం గ్రహించింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు కూడా బాగా పెరిగిపోయాయి. వచ్చే ఎన్నికలలో శ్రీదేవికి టికెట్ ఇస్తే గెలుపు కష్టమని అర్థమవడంతోనే పార్టీకి ఇన్ఛార్జ్లను నియమించి వ్యవహారాలన్నీ నడుపుతున్నారు. దీంతో పార్టీ మీద ఎమ్మెల్యేకి పీకల్లోతు మండిపోతోంది. తన అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి మీద చూపిస్తే మొదటికే మోసం వస్తుందని ఎమ్మెల్యేకి అర్థమైంది. అందుకనే ప్రస్తుతానికి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏదో రోజు తనకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.